హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 8 జిల్లాల్లో మళ్ళీ మొదలైనటువంటి వర్షాలు ఈ రోజు రాత్రికి కుండపోతగా కురవనున్నటువంటి వానలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 8.9 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా యానా మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రాత్రికే కుండపోత వర్షాలు నమోదవుతాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మరొకసారి ఈ రోజు రాత్రికి వడగండ్ల వాన నమోదు కానుంది. కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు, ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతమైనటువంటి మణికొండ, యూసఫ్గూడ, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలలో కూడా ఈ రోజు భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు కురుస్తాయి. నెక్స్ట్ మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంది. గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఈ రోజు ఈదురుగాలులుంటాయి. శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, లంబసింగిలో భారీ వర్షాలుంటాయి. కృష్ణా, గుంటూరు, కోనసీమ ప్రాంతాల్లో రేపు తెల్లవారుజాము నుంచి వర్షాలు మొదలవుతాయి. దాదాపుగా మార్చి 20వ తారీఖు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే బంగాళాఖాతం నుంచి శీతల గాలుల ప్రభావంతో అనంతపురం, కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో చిరుజల్లులు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. రేపు తెల్లవారుజామునికి ఈ వర్షాలు క్రమక్రమంగా పెరుగుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.